వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. నేను రాధ. ముందు గైడ్ లైన్. సామాజిక సేవలో ముందున్న ఫోటోగ్రాఫర్లు. రంగారెడ్డి జిల్లా పోచారంలో ఘనంగా బోనాల ఉత్సవాలు. లక్షెట్టిపేట ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం లక్షెట్టిపేట ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఫోటోగ్రాఫర్లు అందరూ కలిసి ఒక దగ్గర చేరుకుని సీనియర్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి కాసం ప్రవీణ్ కేక్ కట్ చేసిన అనంతరం ఫోటోగ్రాఫర్ల సాధక బాధకాలు తెలుసుకుని అదేవిధంగా ఫోటోగ్రాఫర్ల నూతన టెక్నాలజీ గురించి చర్చించారు. అనంతరం గురుకుల పాఠశాల దగ్గరలో గల కాలనీలు నిరుపేదలకి బియ్యం కూరగాయలు అందించారు. పట్టణంలో పలువురు యూనిట్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గంధం సత్యనారాయణ, కమల్ రాజేందర్, భీమేష్ శ్రీనివాస్, సాయి భాను, మోహన్ రమేష్, కిరణ్ తిరుపతి తదితర ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈరోజు లక్షెట్పేట ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ యూనిట్ సభ్యులందరూ ఘనంగా జరుపుకున్నాము. కేక్ కట్ చేసి అదేవిధంగా మన ఫోటోగ్రాఫర్లు అందరూ కరోనా టైంతో ఇబ్బంది పడుతూ ప్రోగ్రామ్స్ ఏం లేకుండా చాలా ఇబ్బందిలో ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ గారు మనకూడంగా ఏమన్నా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి నక్కర్తలో గురువారం సర్పంచ్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పోచమ్మ బోనాల ఉత్సవాలను ప్రజలు భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. భోజనం అనే అర్థం కలిగినది బోనం కాగా సిద్ధం చేసుకున్న బోనాలను మహిళలు గ్రామ కూడలి నుంచి బోనాలను ఊరేగింపుతో తీసుకువెళ్లి బోనాలు అమ్మవారికి సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. సర్పంచ్ మాట్లాడుతూ ఏటేటా జరుగుతున్న బోనాల్లో భాగంగా ఈ ఏడాది కూడా తాము జరుపుకుంటున్న బోనాల ఉత్సవాల్లో భక్తులు ప్రజలు తాము ఆకాంక్షించిన కోరికలను సిద్ధింపచేయాలని, అటు గ్రామాభివృద్ధి మరింత అభివృద్ధి జరగాలని అమ్మవారిని కోరుకున్నట్లు సర్పంచ్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్లో సరిగ్గా విధులు నిర్వహించని అధికారులను జహీరాబాద్ మున్సిపల్ నుండి ట్రాన్స్ఫర్ చేయాలని సిపిఐ పార్టీ జహీరాబాద్ డివిజన్ కార్యదర్శి కె నర్సింహులు డిమాండ్ చేశారు. అనంతరం నర్సింహులు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయానికి ఆయా పనుల నిమిత్తం పట్టణ ప్రజలు వస్తూ ఉంటారు, కానీ మున్సిపల్ అధికారులు ప్రజలకు సరైన సమయంలో అధికారులు దొరకకపోవడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్యాలయంలో అటెండెన్స్ కోసం బయోమెట్రిక్ మిషన్ పెట్టనన్నారు, కానీ అది చూడడానికే తప్ప మరొకటి లేదు. వారి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, వారి ఇష్టం వచ్చినప్పుడే పోతారు. అడిగేవారు లేరని, అలాంటి అధికారులు ఇక్కడ ఎందుకని, అందువలన వారిని వెంటనే ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయాలని అన్నారు. అడిగేవారు లేరని, కౌన్సిల్ లేదని, చైర్మన్ లేడని కదా వీరి ధైర్యం. ఎవరు అడిగేవారు లేరని, వారి ఇష్టం వచ్చినట్లు ఉందామని వారు ఇక్కడ నుంచి పోవడం లేదు. వారికి డిప్యూటేషన్ ఒక మున్సిపల్లో ఉంటే మరో మున్సిపల్లో ఉద్యోగం చేయడం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? డిప్యూటేషన్ గురించి అడిగేవారు లేకపోవడంతో జహీరాబాద్ మున్సిపల్ను ఎంచుకుని వారి ఇష్టం వచ్చినట్లు ప్రజలకు ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. పై అధికారులు వీరి గురించి పట్టించుకోరా లేక వీరు ఇక్కడ ఉంటున్న విషయం పై అధికారులకు తెలియకపోవడమేనా? ప్రజలకు అందుబాటులో ఉండే అధికారులను ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చే వారికి అందుబాటులో ఉండే అధికారులను జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయానికి పంపాలని డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీరిని వెంటనే ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయాలి, లేదంటే ఇట్టి విషయం పై జిల్లా కలెక్టర్ కి మరియు సిడిఎంఏ హైదరాబాద్ రిపోర్టర్ చేస్తామని కోరారు. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎందుకంటే మరి ఈ రోజు అధికారులు వాళ్ళ నిర్లక్ష్యపూర్తంగా ఈ రోజు ప్రజలు మోసపోతున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఒక కార్యాలయంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి మరి 3 సంవత్సరాలు ఉద్యోగాన్ని నిర్వహించాలని చెప్పేసి 3 సంవత్సరాల తర్వాత వాళ్లకు ట్రాన్స్ఫర్లు పెట్టాలని జీవోను తీసినా కూడా మరి ఈరోజు జహీరాబాద్ మున్సిపల్లో అధికారులకు మరి ఆ యొక్క జీవో వర్తించాలని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మరి ఎంతో మంది కమిషనర్లు వస్తా ఉన్నారు మున్సిపల్ కార్యాలయానికి, ఎంతో మంది కమిషనర్లు పోతా ఉన్నారు. మరి ఇందులో జహీరాబాద్ మున్సిపల్లో 2 ముగ్గురు మరి అధికారులు 8-9 సంవత్సరాల నుంచి ఇక్కడనే పాతుకుపోయినట్టు ఏదో మున్సిపల్ కార్యాలయాన్ని మేమే రిజిస్ట్రేషన్ చేసు. పలమనేరు నియోజకవర్గం పెద్ద పంచాని మండలం అప్పినపల్లి గ్రామంలో పిచ్చి కుక్క కరిచి 12 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారంతా పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిచ్చి కుక్క ఆవులను కుక్కలను కనిపించిన వారినందరినీ కొరికేసింది. గ్రామస్తులు పిచ్చి పట్టిన కుక్కను కొట్టి చంపేశారు. స్టార్టింగ్ బస్ స్టాండ్ నుంచి కింద దిగదాల 1 కిలోమీటర్ దూరంలో కరుసుకుంటా వచ్చింది, వలసింటి దొప్పేసి కరుసుకుంటా వచ్చింది పెద్ద కుక్క. అందరూ ఊర్లో కంప్లీట్ టోటల్ కుక్కలంతా కలిసేసి మనుషులు ఇందుకు దొరకబడింది, ఆవులకి మనుషులకి విపరీతమైన కాట్టుకోలేదు. అప్పినపల్లి పెద్ద పంజాని మండలము పలమనేరు నియోజకవర్గము.
పేరు చెప్పు. నగేష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో యాదవులు కురుమల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తూ వారి జీవనోపాధికి ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం హనుమకొండలో జరిగిన యాదవ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా నియమితులైన ప్రొఫెసర్ డి రవీందర్ యాదవ్ను ఘనంగా సన్మానించారు. సమైక్య రాష్ట్రంలో కుల వృత్తులకు సరైన ప్రోత్సాహం లేక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మన గౌరవ ముఖ్యమంత్రి అన్ని కులాల వారిని ఆర్థికంగా ఎదగడానికి ప్రోత్సహిస్తున్నారు. గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం ద్వారా 18 సంవత్సరాలు నిండి కుల వృత్తుల మీద ఆధారపడ్డ గొర్రెల కాపర్ల సంఘంలో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి గొర్రెల యూనిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 5,000 కోట్ల ఖర్చుతో గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం ద్వారా గొర్రెలు పంపిణీ చేయడం జరిగింది. అదనంగా 2వ విడతలో 6,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి యాదవులు కురుములకు 10 ఎకరాలలో యాదవులకు 10 కోట్లు మరియు కురుములకు 10 కోట్లతో ఆత్మగౌరవ భవనాలను నిర్మించడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ పథకం కింద సుమారు 750 కోట్లతో 63,928 యూనిట్లను పంపిణీ చేయడం జరిగింది. అదనంగా 2వ విడత సుమారు 43,668 యూనిట్లకు 765 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇక గొర్రెల పెంపకం పథకం ద్వారా గొర్రెల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రమాదంలో చనిపోతే గొర్రెకు 5,000 పొట్టేలకు 7,000 బీమా సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. మీ చంద్రబాబు తోటి ఉత్తరం ఎప్పుడు తీసుకొస్తామని నన్ను గట్టిగా అడిగేది. ఉత్తరం తెచ్చాక నాకు ఫోన్ చేశాడు, మంచి పని చేశావు దయన్న, మంచి పని చేశావు నన్ను అడిగాడు రాజన్. అదే తీరుగా నేను సుందరరాజు కూడా చెప్తున్నాను, వినే కానీ మీ అందరం కూడా దీని గురించి ఆలోచిస్తున్నాం, మొదటి నుంచి కూడా కష్టపడుతున్నాం. తప్పకుండా నీ గుర్తింపు ఉంటుంది. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనం ఏది ఏమైనా కూడా కేసీఆర్ గారు మనం లాభం చేస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా 2వ విడత కొరకు కూడా ఆగిపోయినాయి. కొంత అసంతృప్తి ఉన్నారు కొద్దిమంది, కానీ కరోనా చేపట్టి బడ్జెట్ దెబ్బతిన్నది, అది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడే పెంచింది కూడా రేటు 175,000 చేశారు. 6,000 కోట్లు కూడా ఈ సంవత్సరం మళ్ళా కొత్తగా బడ్జెట్ కూడా పెట్టాడు. అందరికిచ్చే ఏర్పాటు చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఏ అనుమానం లేదు. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను, ఆ ఇంత ఇచ్చిన నేను కొంత లేట్ అయింది వాస్తవం, అది కరోనా చేపట్టి మన బడ్జెట్ మీకు తెలియదు. మొన్న మేము రైతు బంధించే కాడ ఈసారి ఇయ్యడనుకున్నాం, కానీ రైతులకు ఇబ్బంది పడవద్దని బ్యాంకు నుంచి అప్పు తీసుకొచ్చి ఇచ్చాడు రైతు బంధుకి. పెన్షన్ కూడా ఇచ్చే అవకాశం లేకుండే, జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్స్ కూడా బ్యాంకు నుంచి అప్పు తీసుకొచ్చాడు. ముసలోళ్ళకు నెలలకు ఇచ్చే పెన్షన్ ఆపితే ఇబ్బంది ఉంటుందండి. కళ్యాణానికి ఇచ్చే పరిస్థితి లేదు, అదే వేరే రాష్ట్రాలన్నీ ఆత్మహత్యలు, మన రాష్ట్రం ఆపలేదు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని 5 విడతల అసైన్మెంట్ కమిటీ ద్వారా నిరుపేదలకు ఇచ్చిన డిక్కిటీ భూమిని ఆన్లైన్ చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గురివిరెడ్డి డిమాండ్ చేశారు. మండల పరిధిలోని పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అసైన్మెంట్ కమిటీ ద్వారా భూ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 14 సంవత్సరాలు కావస్తున్న పేదలకు భూమి ఆన్లైన్ చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు ఆయన. గతంలో ఉన్న తహసీల్దారులంతా ధనికులకు, డబ్బున్న వాళ్లకు, పలుకుబడి కలిగిన వారికి ఆన్లైన్ చేశారని, ఇప్పుడు కేవలం పేద ప్రజలకే ఆన్లైన్ లేక ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారని, ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ అయినా పేదల భూములు ఆన్లైన్ చేయాలని ఆయన కోరారు. ఉండేది 5 పైసలు భాగం, 2 పైసలు ఉంటే ఈనాడు డీకెట్ భూమి అనేది 1,000 ఎకరాలు డీకెట్ భూమి ఉంది. మన మేదర పంచాయతీలో మేదర డీకెట్ భూమి చేయనప్పుడు నువ్వు ఈ మండలానికి వచ్చి నువ్వు ఏం చేద్దామని వచ్చినావు, నువ్వు ఈ మండలానికి మేము అది ఒప్పుకోము. డీగోడు భూములు రైతులు కష్టాన్ని నువ్వు ఆన్లైన్ చేయాల్సిందే, ఏ ఇవ్వనాయో కొరవనాయో డిగ్రీ ఆన్లైన్ చేస్తేనే నీ ఇక్కడ నిన్ను ఉనిస్తాం, లేదంటే ఉద్యమం చేసి నువ్వు ఇక్కడ నిన్ను పోతే మేము చేస్తాం. రైతులు ఖచ్చితంగా న్యాయం చేయాలా, భూములు ఆన్లైన్ చేయాలా, డిగ్రీ భూములు 4-5 విడతలుగా మరి ఆన్లైన్ 5 విడతల అసంగ్రమం జరిగింది. డీగో డీపాలు ఇచ్చి జరిగిన డీపాలు ఇచ్చి జరిగినాయి, ఇంతవరకు భూమి చూపించిన దాఖలాలు లేవు.
పాస్బుక్లు ఇచ్చిన కానీ ఆలయం చేసిన పరిస్థితి లేదు. గత ఎంఆర్ఐ డేట్ చేశారు, అందుముందు ఎంఆర్ఐ డేట్ చేశారు. మీరన్నా వచ్చిన నేనని ఇప్పుడు మీరన్నా సక్రమ రైతులు న్యాయం చేసి ఆలయం చేయాలని మేము వినవించుకున్నాం. కడప జిల్లాలో బ్రహ్మసాగర్ డ్యాం లీకేజీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మెగా కంపెనీ 42 కోట్ల టెండర్ ద్వారా బ్రహ్మంగారి మఠం పనులు ప్రారంభం చేశారు. తెలుగంగలో అంతర్భాగమైన పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి రిజర్వాయర్ కట్టకు పడిన రంధ్రాలను పూడ్చేందుకు నీటిపారుదల శాఖ 42 కోట్లకు మెగా కంపెనీకి అనుమతులు ఇచ్చింది. 1600 మీటర్ల నుంచి 1700 మీటర్ల ఎర్త్ డ్యాంకు లీకేజీ మరమ్మతుల కోసం ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కడప జిల్లా మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకుల అరాచకాలు అంతు లేకుండా పోయాయి. దళితుల టీడీపీ కార్యకర్తల భూములు 70 ఎకరాలు వైసీపీ నాయకులు ఆక్రమణ చేశారు. దువ్వూరు మండలం నీలాపురంలో 100 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకున్నారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా స్థానిక నేతలు అధికారులు అడ్డుకుంటున్నారు. 10 రోజుల్లో డబ్బులు ఖాతాలో జమ చేయకపోతే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తాం. జల్లవరంకు చెందిన ఒక నాయకుడు పేదల భూములు లాక్కొని బెదిరిస్తున్నారు. పంటలు సాగు చేసిన భూమిని దున్ని ఆక్రమిస్తున్నారు. దానికి అధికారులు వంత పలుకుతున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం, తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. కలెక్టర్ దృష్టికి ఇప్పుడు అది ల్యాండ్ కాస్ట్ పెరిగిందని చెప్పి 70 ఎకరాలు ఒక నాయకుని దగ్గర డబ్బులు తీసుకొని ఆ నాయకుని పంపించి సదన్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు. ఎంత దారుణం ఇది! ఈ ల్యాండ్ ఎక్కడ దొరికినా కూడా దోచుకోవడమే, ఎక్కడ డీకేట్ భూమి ఎక్కడ ఖాళీ ఉంది సార్ పోయి దోచుకోవడమే. దీని మీద చాలా కోర్టుకు పోతు ఎక్కడో డబ్బు ఉన్న వాళ్ళ కదా, బీదల్లో ఉంటే దళితులే వాళ్ళ పని చేసుకుంటే ఎక్కడో వేరే వాళ్ళ చోట డబ్బులు తీసుకొచ్చుకొని అప్పు చేసుకొచ్చి పడం చేసుకుంటే దౌర్జన్యం వచ్చి చూడు ఏ రకంగా దున్నినారు. విశాఖ జిల్లా అత్తింటి వేధింపులను తాళలేక సుజన అనే యువతి మహిళా సంఘాలను ఆశ్రయించింది. ఈ సందర్భంగా మహిళా సంఘం నాయకురాలు కత్తి పద్మ మాట్లాడుతూ భార్య సుజన కట్నం ఇచ్చిన అత్తింటి వారు మళ్లీ కట్నాల కోసం వేధింపులకు గురి చేయడం సరైనది కాదన్నారు. భర్త రాజేష్ అతి దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అత్తింటి వేధింపుల మీద పోలీసు కేసులు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదు. వైసీపీ నాయకులు అండదండలతో అత్తింటి వారు ఈ దారుణానికి దిగుతున్నారు. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న అత్తింటి వారి మీద ఎటువంటి కేసు నమోదు కాకపోవడం పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. తక్షణమే సుజనకి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆమె డిమాండ్ చేశారు. 4 తులాల హారం వేసుకొని రావాలని, ఇలాంటి ఎక్స్ట్రా డౌరీ డిమాండ్స్తో అమ్మాయిని కొంచెం అత్తగారు ఆడపడుచు భర్త చాలా వేధించిన తర్వాత అబ్బాయి కూడా కొంచెం సెక్షువల్గా అంత సహజమైనటువంటి పద్ధతుల్లో లేకపోవడం అనేది అమ్మాయి బాగా ఇబ్బంది పడింది. అలాగే అబ్బాయికి అనుమానం కూడా చాలా ఎక్కువట. పొద్దున్నే ఫోన్లోనేమో రికార్డింగ్ ఆన్ చేసుకొని వెళ్ళిపోవడం, వచ్చిన తర్వాత అన్నీ వినడం, ఇలాంటి హెరాస్మెంట్ అంతా చేశారు, కొట్టారు. చివరికి అమ్మాయి డిసెంబర్ 30న పుట్టింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి వాళ్ళకి ఇవన్నీ చెప్పింది, నన్ను ఇలా మళ్ళీ డబ్బులు తెమ్మంటున్నారు అంటే వీళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమీ టర్న్ డౌన్ అవ్వలేదు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే జనవరి 14వ తేదీన దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఒక 4-5 కౌన్సిలింగ్స్ తర్వాత 20 ఏప్రిల్ ఈమె అత్త ఆడపడుచు భర్త మామగారు వీళ్ళు బోడుపల్ పంజాగుట్ట మురుగన్ ఆసుపత్రుల చైర్మన్ జాతీయ బీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏలూరి బాలచందర్ జన్మదిన వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద ఘనంగా నిర్వహించారు. మొదట ఆలేరులోని సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ బైక్ కార్ల ర్యాలీతో ఆలేరు టౌన్కి చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం రక్తదానం చేసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువత, బాణన్న, యువసేన సభ్యులు భారీ సంఖ్యలో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని బాలచందర్ని గజమాలతో సత్కరించి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
మీడియా సమావేశంలో మురుగన్ హాస్పిటల్ చైర్మన్ ఏలూరి బాలచంద్ర మాట్లాడుతూ, గత వారం రోజులుగా నా పుట్టినరోజు సందర్భంగా ఆలేరు నియోజకవర్గంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో మండలంలోని గ్రామాల్లో ఉచితంగా మెగా వైద్య శిబిరాలు నిర్వహించామన్నారు. ఆగస్టు 5 నుండి ఆగస్టు 26వ తేదీ వరకు మురుగన్ హాస్పిటల్లో ఉచిత డెలివరీలు కూడా చేస్తున్నాం. ఆలేరు నియోజకవర్గ ప్రజలకు నావంతు సహకారంగా విద్యా వైద్యం ఉపాధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాను. అందులో భాగంగా ఆలేరు నియోజకవర్గంలో పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందించే దిశగా ముందుకు వెళ్తున్నానని, మొదటి విడత వైద్యంలో నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు ఎంచుకుని ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, త్వరలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. నాకు ర్యాలీగా అందరూ వెల్కమ్ చెప్పడం, అంబేద్కర్కి పూలమాల చేసి మరి ఇక్కడ వ్యయమిత్రులందరి ద్వారా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ధన్యవాద సంతోషకరంగా ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుక నిర్వహించినటువంటి బాగా యువజన సభ్యులకి, ఏడిఆర్ఎం బ్లడ్ బ్యాంక్కి, మురుగన్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, 24 తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద బీసీ బంధు దళిత బంధు ఏ విధంగా ప్రకటించారో బీసీ బంధు కూడా ప్రకటించాలని చెప్పేసి ఆర్ కృష్ణన్న గారు సంకల్పించుకొని ఆ రోజు అక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఆలేరు నియోజకవర్గంలో ఏదైతే పట్టణాలు మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లోనే మేము నిరాహార దీక్ష చేస్తూ ఇందిరా పార్క్లో చేసే ఆర్ కృష్ణన్న గారికి మద్దతు తెలుపుతూ, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే తెలియకుండా జాబ్లో నుంచి తీసేసారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, వాళ్ళకు రేపు హుజారాబాద్లో కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే పోటీ చేస్తున్నారో ఎమ్మెల్యేకి వాళ్ళకు కూడా మేము మద్దతును తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. న్యాయం చేయాల్సిన న్యాయవాదే అన్యాయం చేశాడని, న్యాయం కోసం న్యాయవాది ఇంటి ముందు మౌన దీక్ష చేస్తున్న సంఘటన గురువారం పాల్వంచలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని సంగం గ్రామానికి చెందిన గురం సుధాకర్ తోగూడెం క్వారీలో లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. డిసెంబర్ 2012లో లారీ అన్లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు వైర్లు తగలడంతో సుధాకర్ కోమాలోకి వెళ్లాడు. అనంతరం అతన్ని రెండు కాళ్ళు తీసివేశారు. లారీ యజమాని రాజు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తానని చెప్పారు. పాల్వంచకు చెందిన ప్రముఖ లాయర్ జలసూత్రం శివరాం ప్రసాద్ 10 లక్షల రూపాయలు కాదు 30 లక్షల రూపాయలు పరిహారం ఇప్పిస్తానని, కోర్టు కేసులు మొత్తం నేనే చూసుకుంటాను అని నమ్మిచ్చి మోసం చేశాడని, ఇప్పటి వరకు 1 రూపాయి కూడా నష్టపరిహారం అందించలేదని మనస్తాపం చెంది పాల్వంచలోని లాయర్ ఇంటి ముందు మౌన దీక్షకు దిగారు. తనకు న్యాయం జరిగే వరకు మౌన దీక్ష విరమించనని భీష్మించి కూర్చున్నారు. జరిగిన తర్వాత ఇట్లా శివరాం ప్రసాద్ లాయర్ గారికి కేసు ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత మా అమ్మగారు వచ్చాయి, ఇట్లా శివరాం ప్రసాద్ గారికి కేసు ఇచ్చాను. మరి అయ్యా అంటే సరే అమ్మ, మరి రాజుగారు ఏమన్నారమ్మా అంటే వాళ్ళు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు కానీ లాయర్ గారు వద్దన్నారు. మీకు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తాయి అమ్మ 2 సంవత్సరాలలో. మీకేమైనా ట్రీట్మెంట్ కావాలంటే నన్ను అడగండి, నేను ఎంతో కొంత సహాయం చేస్తాను అని అన్న తర్వాత శివరాం ప్రసాద్ గారు ప్రతి సంవత్సరంలో 5-6 సార్లు పోయేది, 10 సార్లు దాకా పోయేది. శివరాం ప్రసాద్ ఇదిగో మాపు అని అన్నారు. అన్న తర్వాత సార్ ఇంట్లో పరిస్థితి బాగాలంటే ఒకసారి 3,000, ఒకసారి 5,000. మా అమ్మగారికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. మీ అమ్మగారికి 27 లాక్ 28 లాక్ మీ అమ్మకి ఇచ్చిన, మీకేంటి లేబర్లు అని చెప్పినారు, మీకేందుకు ఇవ్వాలి, కేసు లేదు ఏలేదు, కేసులు కొట్టుడిపోయింది, కేసు నెంబర్ కూడా తెలియదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్ష సెలవు, నమస్కారం.